ఒక చెప్పమంటారా, ఒక అబ్బాయి ఒక సముద్ర పోటుకు వెళ్ళి ఒక చిన్న మూత తీసుకొని సముద్రంలో ఉన్న నీళ్లు ముంచి ఒడ్డును పోస్తూ ఉన్నాడు. మళ్ళీ ముంచి మళ్ళీ పోస్తూ ఉన్నాడు. అది చూసిన ఒక పెద్ద ఆయన, ఏంటి బాబు చేస్తున్నావు అని అడిగాడు. అందుకు ఆ అబ్బాయి చెప్పిన సమాధానం ఏంటో తెలుసా, నేను సముద్రాన్ని ఖాళీ చేస్తున్నాను అన్నాడట. ఆశ్చర్యంగా ఉంది కదా. ఆ అబ్బాయి ఆ చిన్న మూతతో తన జీవితకాలం అంతా సముద్రంలో నీళ్లు ఖాళీ చేయడానికి అక్కడి నుంచి తెచ్చి ఇక్కడికి పోసినా సముద్రం ఖాళీ అవ్వదు కదా. అలాగే పరలోకం ఎంతకాలం ఉంటుంది, నరకం ఎంతకాలం ఉంటుంది అని అడిగేవారి ప్రశ్నకు సమాధానం యుగ యుగములు తరతరములు ఉంటుంది అంటే దానికి అంతమే లేదు. మానవుని జీవితం ఈ లోకంలో కొన్ని సంవత్సరాలే కానీ మరణించిన తర్వాత ఉన్న జీవితం అది నరకంలో కానీ పరలోకంలో కానీ యుగ యుగాలు తరతరాలు ఉంటుంది. కాబట్టి శాశ్వతమైన ఆ జీవితం కొరకు తాత్కాలికమైన ఈ జీవితాన్ని ఉపయోగించుకొని నిత్యరాజ్య వారసులు అవునట్లుగా ప్రభు ఇచ్చు రక్షణను పొంది పరలోక రాజ్యం కొరకు సిద్ధపడదాం. సత్యగ్రంథమైన పరిశుద్ధ గ్రంథములోని ప్రతి విషయము చరిత్రను తెలియచేస్తూ ఉంది, ప్రస్తుత దినాల్లో జరగబోయే విషయాలను బయలుపరుస్తూ ఉంది. అంతకంటే ముఖ్యంగా రాబో విషయాలను గురించిన ప్రవచనాలతో నింపబడి ఉంది. ఈ బైబిల్ను బాగా చదివితే మనం తెలుసుకునే ముఖ్యమైన విషయాలు ఏంటంటే, మానవుని యొక్క జీవితం ఈ లోకానికే పరిమితమైంది కాదు అని. ఈ లోకంలో మానవుని జీవితము కేవలము తాత్కాలికమైనది. నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలముంటే 80 సంవత్సరాలు, ఇంకా బలముంటే 100 సంవత్సరాలు అయినను అవి త్వరలో గతించిపోతామని మనం ఎగిరిపోదామని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఒకసారి ఆలోచన చేయండి, ఈ రోజుల్లో మనం బజార్లో ఏది కొన్నా దానికి గ్యారంటీ వారంటీ ఇస్తున్నారు. అయితే మానవుని జీవితానికి దేర్ ఇస్ నో గ్యారంటీ. ఏ వైద్యుడు కూడా ఒక ఆపరేషన్ చేసిన తర్వాత గ్యారంటీగా నీవు ఇంతకాలం బ్రతుకుతావు అని చెప్పలేడు కదా. ఏ వ్యక్తి జీవితము ఎప్పుడు రాలిపోతుందో, ఎవరు ఎప్పుడు మరణిస్తారో మనకు తెలియదు కదా. అందరూ 70 సంవత్సరాలు జీవించే అవకాశం కానీ, అందరూ 30 సంవత్సరాలకే మరణించే స్థితి కానీ లేదు కదా. మరణానికి పక్షపాతమే లేదు. రాజైనా, పేదైనా, వృద్ధుడైనా, బాలుడైనా, యవనుడైనా, ఎవడైనా ఎప్పుడైనా మరణించడానికి సిద్ధపడి ఉండాలే గాని, ఈ లోకంలో తప్పకుండా నేను ఇంతకాలం జీవించి ఉండగలను అనుకోవడానికి ఆస్కారమే లేదు. ఒకసారి ఆలోచన చేయండి, ఈ లోకంలో ఉన్నటువంటి కొన్ని చెట్లను మనం పరిశీలిస్తే, బొటానికల్ గార్డెన్స్ వంటి గార్డెన్స్కు వెళ్ళి చూస్తే, కొన్ని సంవత్సరాల తరబడి, వేల సంవత్సరాల తరబడి నాటబడిన చెట్లు అలాగే ఉండటం చూస్తూ ఉన్నాం. అయితే ఏ మనుషుడు కనీసం 1000 సంవత్సరాలు సజీవుడిగా ఉన్నాడు అని చెప్పలేము కదా. పూర్వకాలము బిల్డింగులు కట్టినప్పుడు ఆ బిల్డింగుల మీద కట్టబడిన సంవత్సరాన్ని సిమెంట్తో చెక్కేవారు. 1910 సంవత్సరంలో కట్టబడింది అని బిల్డింగ్ మీద చెక్కబడి ఉంటుంది. అయితే 100 సంవత్సరాల తర్వాత ఆ బిల్డింగ్ ఇంకా చెక్కు చెదరకుండా ఉంటుందేమో కానీ అది కట్టించిన వ్యక్తి ఉన్నాడా అంటే అతడక్కడ లేడు. మానవుని జీవితం ఒక బిల్డింగ్ కంటే, ఒక చెట్టు కంటే అధ్వానమైన స్థితిలో ఉన్నది అని గమనిస్తే, ఈ లోకానికి చెందిన ఇవన్నీ నిరంతరం ఉంటాయేమో కానీ మానవుడు ఈ లోకంలో శాశ్వతమైన జీవితం జీవించట కొరకు సృష్టించబడలేదు అని గమనిస్తే, ఈ లోకంలో మనం మరణించిన తర్వాత మరొక జీవితం ఉన్నది అని మనం గుర్తిస్తే, ఈ లోకంలో మన జీవితాన్ని జాగ్రత్తగా గడుపుకుంటాం. ఈ లోకంలో మనం జీవించిన జీవితాన్ని బట్టే మరణం తర్వాత మనకు ప్రతిఫలం ఉంటుంది అన్న విషయం బైబిల్ బాగా తెలియచేస్తూ ఉంది. మానవునికి అనేకమైన జన్మలున్నాయని, పూర్వజన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో మనకు సహాయపడుతుందని అనేకులు అనుకుంటుంటారు. అయితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చెప్తుంది, మానవులు ఒక్కసారే మరణించుదురు, ఆ తరువాత తీర్పు జరుగును అని. మనం మరణించిన తరువాత తీర్పు తీర్చబడుతుంది. మనం ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి మనకు నరకమో పరలోకమో నిర్ణయించబడుతుంది.
పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మనం గమనించింది ఏంటంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు కృపను పొందలేకపోతున్నారు అని. మానవ జాతి అంతా వాడు ఏ దేశానికి ఏ భాషకు చెందినవాడైనా, వాడు విద్యావంతుడైనా విద్యాహీనుడైనా ధనవంతుడైనా పేదైనా, ప్రతివాని హృదయము పాడైపోయిందని, పాప బీజముతోనే మనం ఉన్నామని, పాప స్వభావములోనే మనం ఉన్నామని, మనకు అవకాశము దొరకని మూలాన అనేకులు పాపకార్యాలు ఎక్కువగా చేయలేకపోతున్నారేమో గాని వారి అంతరంగంలో పాపపు ఆలోచనలతో నింపబడి ఉన్నారని, పాపానికి వివిధ రూపాలు వర్ణాలు ఉన్నప్పటికీ ప్రతివాడు పాపేనని, పాపమును పోగొట్టుకునడానికి మానవుడు ఎన్ని రీతిలుగా ప్రయత్నించినప్పటికీ తన స్వంత శక్తితో తన పాపము నుండి విడుదల పొందలేడని, జంతువుల యొక్క, ఎడ్ల యొక్క, గొర్రెల యొక్క రక్తము మానవుని పాపానికి విమోచన కలుగజేయలేదని. కారణం, మనకంటే హీనమైన స్థితిలో ఉన్న జంతువులు మన పాపానికి పరిహారం చేయలేదు గాని, మనకంటే గొప్పవాడు తన రక్తాన్ని చిందించడం ద్వారా మన పాపానికి పరిహారం చేయగలడు గనుక దేవుడే నరావతారుడిగా ఈ లోకంలోనికి వచ్చి యేసుక్రీస్తు నామధేయుడిగా ఈ లోకంలో జన్మించి సకల మానవుల యొక్క పాపములకు పరిహారముగా తన ప్రాణాన్ని సిలువలో అర్పించి తన సిలువ యాగము ద్వారా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము ద్వారా మనం విమోచించబడినట్లుగా ఈ గొప్ప ఏర్పాటును చేసి ఉన్నాడు అన్న సత్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి మన స్వంత శక్తి ద్వారా మన పాపము నుండి మనం విడుదల పొందలేము, మన స్వంత ప్రయత్నాల ద్వారా పాప విమోచనను సంపాదించుకోలేము. ఈ నవనాగరికతతో నిండినటువంటి లోకంలో ఏ వైద్యులు కూడా మన పాపానికి మందులు మాకులు ఇవ్వలేరు. గమనించారా, అబద్ధాలాడే నాలుక నుండి నేను విడుదల పొందడానికి ఒక మాత్ర ఇవ్వండి, ఒక ఇంజెక్షన్ ఇవ్వండి అని వైద్యుని అడిగితే వారేమైనా చేయగలరా? గమనించండి, అబద్ధమాడు నాలుక నుండి నాకు విడుదల కలిగినట్లుగా నాకు ఒక మాత్రో ఇంజెక్షనో చేయండి అని వైద్యుల్ని అడిగితే వారు చేయగలరా? బింకములాడు నాలుక నుండి విడిపించగలిగిన వాడు యేసుక్రీస్తు. ఈనాడు యేసు ప్రభువుని తమ రక్షకుడిగా అంగీకరించిన వారు వారి పాప స్వభావం నుండి విడుదల పొందిన వారిగా, ఎంత నష్టము కలిగినా కష్టము కలిగినా అబద్ధము చెప్పని వారిగా, ప్రాణాలు పోవలసి వచ్చినప్పటికీ బొంకని వారిగా ఉండటం చరిత్రలో చూస్తూ ఉన్నాం. నిజ క్రైస్తవుడు, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు తన పాప స్వభావం మీద విడుదల పొందుతాడు గనుక, తన జీవితంలో గొప్ప మార్పును పొందుతాడు గనుక, నిత్యమైన పరిశుద్ధమైన జీవితాన్ని లోకంలో జీవిస్తాడు. ఈ లోకమును విడిచినప్పుడు పరలోక రాజ్య వారసుడవుతాడు. ఈ సమయంలో ఈ వర్తమానాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరుడ సహోదరి, మానవునికి ఒకే జీవితం ఇవ్వబడిందని, మరణము తరువాత మనం ఎలాగూ జీవించామో దానిని బట్టి మనకు తీర్పు ఉంటుందని మీరు నమ్ముతున్నారా? దేవుని సింహాసనం ముందు మనం నిలబడ్డప్పుడు మన దేహముతో జరిగించిన ప్రతి కార్యము కొరకు ఆయనకు లెక్క చెప్పాలని, మన స్వంత శక్తి ద్వారా మనం పరిశుద్ధులుగా బ్రతకలేము గనుక మన కొరకు ప్రాయశ్చిత్త బలిగా మరణించిన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా ప్రతి పాపము నుండి మనం విడుదల పొంది ధైర్యముగా దేవుని సన్నిధిలో ఆయన కృపాసనమును సమీపించగలమని విశ్వసిస్తున్నారా? ఈరోజే మీరు ఉన్న స్థలములో మోకరించి, యేసు ప్రభువా, నీవు నిజదేవుడు అని విశ్వసిస్తున్నాను, నా స్థానములో నా కొరకు మరణించావని, నీ నామములో నాకు రక్షణ ఉన్నదని, నీ పరిశుద్ధ రక్తము ద్వారా నాకు విమోచన ఉన్నదని, నేను ఈ లోకమును విడిచినప్పుడు నీ రాజ్య వారసును అవునట్లుగా నా కొరకు నీవు ఈ గొప్ప రక్షణ కార్యాన్ని చేసి ఉన్నావని విశ్వసిస్తున్నాను అని నీవు ప్రార్థించగలిగితే, నీ అంతరంగంలో విశ్వసించి నీ నోటితో ఒప్పుకొనగలిగితే, దేవుని వాక్యం చెప్తుంది క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదని. మీరు నమ్మినా నమ్మకపోయినా మానవుని జీవితము ఒకేసారి ఈ లోకంలో జీవిస్తాడు. ఈ లోకం విడిచిన తరువాత భయంకరమైన అగ్ని గంధకములతో మండే గుండమైన నరకము, లేక నిత్య సంతోషముతో ఆకలి దప్పుకలు లేనటువంటి పరలోకము అనే రెండు స్థలాలు ఉన్నాయి. ఏదో ఒక స్థలానికి తప్పకుండా మనం వెళ్తాం. యేసుక్రీస్తునందు విశ్వాసముంచి పాప క్షమాపణ పొందిన వారు పరలోకానికి, క్రీస్తు రక్షణను తృణీకరించి పాపములోనే జీవించి మరణించిన వారు నరకానికి వెళతారు అన్న విషయం రూఢిగా మీరు గుర్తించాలి. కాబట్టే యేసుక్రీస్తు యొక్క సువార్తను ఈ రీతిగా మీకు ప్రకటిస్తున్నాం.
మీ మతం మార్చుకోమనో కులం మార్చుకోమనో చెప్పడం లేదు, కానీ మీ హృదయాన్ని మార్చుకొని అది పరిశుద్ధ నిలయముగా చేసుకొని శాశ్వతమైన పరలోక రాజ్యం కొరకు సిద్ధపడండి, అందుకు మూల కారకుడుగా ఉన్న క్రీస్తును రక్షకునిగా అంగీకరించండి అన్న విషయాన్ని స్పష్టంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. నరకం ఎందుకు తయారు చేశాడండి దేవుడు? ప్రేమ కలిగిన వాడైతే మమ్మల్ని నరకానికి ఎందుకు పంపుతాడండి అని అనేకులు అనుకుంటూ ఉంటారు. నిజమే, నరకం ఆయన ఆకారంలో ఆయన స్వరూపంలో చేయబడిన మన కొరకు కాదు, కానీ దేవుని మీద తిరగబడి అపవాదిగా మారిన సాతానుకు దాని అనుచరుల కొరకు సిద్ధపరచబడింది. అయితే ఆ సాతాను మాట విని వానికి లోబడి వానిని అనుసరిస్తున్న వారందరూ ఆ అగ్నిగంధకములతో మండు గుండములో పడవలసిందే కదా. అందుకే యేసుక్రీస్తు తన చేతులు చాపి బతిమిలాడుతూ ఉన్నాడు, ఏ ఒక్కడు నశించకూడదని, మీరు నరకమునకు పోవలసిన అవసరం లేదని, మిమ్మల్ని రక్షించుట కొరకే నేను ఈ లోకంలోనికి వచ్చి నా రక్తాన్ని చిందించారని, మీరు ఈ బలిని అంగీకరించడం ద్వారా నా రాజ్య వారసులు అవుతారు అన్న సువార్త ప్రకటించబడుతూ ఉంది. ఈరోజు యేసుక్రీస్తుని మీ వ్యక్తిగత రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన రాజ్య వారసులుగా మీరు కాగలరు. దీనికి ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరత, కొన్ని భక్తి సాంప్రదాయాలను అనుసరించవలసిన అవసరత లేదు, కానీ హృదయంలోనికి క్రీస్తును అంగీకరించడం ద్వారా ఆయన రాజ్య వారసులు కాగలరు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మరణము తరువాత జీవితం ఉన్నదని, యేసును అంగీకరించని వారు పాపములోనే ఉన్నవారు భయంకరమైన అగ్ని గంధకములతో మండే గుండములో పాలు పప్పులు పొందుతారని, అది రెండవ మరణమని, యుగ యుగములు తరతరములు అహర్నిశలు అల్లాడవలసిన స్థలమని తెలియచేస్తూ ఉంది. అలాగే ఎవరైతే యేసుక్రీస్తు యొక్క బలియందు విశ్వాసముంచి తమ పాపములను ఒప్పుకొని విడిచిపెడతారో, యేసుక్రీస్తు ఇచ్చే నూతన జీవితాన్ని జీవిస్తారో, వారు నిత్య రాజ్యమైన శాశ్వత రాజ్యమైన సమాధాన రాజ్యమైన ప్రేమ రాజ్యమైన ఆకలి దప్పుకలు లేనటువంటి కన్నీరు లేనటువంటి మరణము లేనటువంటి ఆ పరలోకములో యుగ యుగములు తరతరములు ఆయనతో పాటు జీవించబోతున్నారు అన్న విషయం పరిశుద్ధ గ్రంథంలో తెలియచేస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచించండి, ఒక చిన్న అడ్వర్టైజ్మెంట్ మీరు చూసినప్పుడు, ఒక చిన్న సబ్బును గురించో ఒక చిన్న వస్తువుని గురించో మీరు విన్నప్పుడు ఇది నిజమా కాదా అని తెలుసుకుని అది సంపాదించుకోవడానికి ఆశపడుతున్నారు కదా. ఇదిగో ఈ సత్యాన్ని మీరు గుర్తించండి, ఈ సువార్త ద్వారా నిత్య నిత్యము శాశ్వత కాలము నీ ఆత్మ పరలోకములో ఆనందించినట్లుగా ఒక సులువైనటువంటి ఒక నిజమైనటువంటి ఒక సత్యమైనటువంటి మార్గం మీకు ప్రకటించబడుతూ ఉంది. యేసు క్రీస్తు నామములో పాప క్షమాపణ ఉన్నది, పరలోక రాజ్య వారసత్వం ఉన్నదన్న సంగతి యథార్థము అన్నది మీ మట్టుకు మీరు అనుభవించి చూడండి. మీరు ఈ చిన్న సత్యాన్ని అలక్ష్యం చేసి నిర్లక్ష్యం చేస్తే అహర్నిశలు అల్లాడవలసిన ఆ నరకమునకు వెళ్ళవలసి ఉంటుంది అని గ్రహించండి. యేసుక్రీస్తు ఇచ్చే ఈ గొప్ప రక్షణను, ఇంత గొప్ప రక్షణను అలక్ష్యము చేసిన మనం ఎలాగూ తప్పించుకుందమో అని దేవుని వాక్యంలో చెప్పబడినట్లుగా, అనేక సార్లు యేసుక్రీస్తు నామములో దొరికే రక్షణను గురించి, విమోచనను గురించి, నిత్యరాజ్య వారసత్వమును గురించి మీకు బయలుపరుస్తూ తెలియజేస్తూ ఉంటుండగా, అయ్యా దయచేసి ఈ ప్రభువుని మీ రక్షకుడిగా అంగీకరించి మీ హృదయంలో ఆయనిచ్చు పాప క్షమాపణ అనుభవాన్ని పొంది ఆయనను రాజుగా మీ హృదయంలో ప్రతిష్ఠించుకొని ఈ లోకంలో సంతోషభరితమైన ఆనందభరితమైన జీవితాన్ని జీవించండి. ఈ లోకము విడిచినప్పుడు మీ కొరకు సిద్ధపరచబడినటువంటి పరలోకపు పట్టణపు వారసులు ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి. ఈ గొప్ప రక్షణ అలక్ష్యము చేయక యేసు నామములో ఉన్న విమోచన, స్వస్థత, పాపక్షమాపణ ఎంత గొప్పదో గుర్తించినట్లుగా మీ మట్టుకు మీరే ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. విశ్వాసముతో ప్రభువును అడగండి, మీ జీవితంలో అద్భుతమైన మార్పును, జీవితానికి గొప్ప గమ్యాన్ని, జీవితం ముగించినప్పుడు ఆయన రాజ్య వారసత్వాన్ని మీరు సంపాదించుకుంటారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమలైన తండ్రి, ఈ సమయంలో ఈ వర్తమానమును ఆలకిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించము నాయన. ఈ లోకములో మా జీవితము శాశ్వతమైనది కాదని, యేసుక్రీస్తు మా కొరకు చిందించిన రక్తమునందు విశ్వాసముంచి ఆయన బలియాగమును అంగీకరించడం ద్వారా నిత్యరాజ్య వారసులు మగునట్లుగా మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయుము. నీ ప్రేమ సువార్తను తృణీకరించి నీ ప్రేమ కలిగిన హస్తాలను త్రోసివేసి అపవాదికి దాని అనుచరులకు సిద్ధపరిచిన అగ్నిగుండమైన నరకములోనికి ఏ ఒక్కరూ వెళ్ళిపోకుండా ప్రతి ఒక్కరిని ఈ సమయంలో
నీ పరిశుద్ధాత్మ యొక్క శక్తి ద్వారా దర్శించమని, వారి మనోనేత్రాలు తెరవబడినట్లుగా, క్రీస్తు యొక్క మహదైశ్వర్యములను చూడగలిగినట్లుగా, క్రీస్తు నామములో దొరికే రక్షణను అనుభవించగలిగినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించమని. ఏ ఒక్కడు నశించక ప్రతి ఒక్కడు నీ రాజ్య వారసులుగా ఉండాలని నీవు కోరి ఉన్నావు గనక, అయ్యా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ ఆ పరలోక రాజ్య వారసులు అవునట్లుగా కృప చూపించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.